ఆకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. కమలం వైపు ఎర్రబెల్లి చూపు. సో కమలం పార్టీలోకి చేరేందుకు ఎర్రబెల్లి అయితే ప్రయత్నాలు ప్రారంభించారు ఇప్పటికే. సో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయన ఒక కీలకమైన నేత, మాజీ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఎర్రబెల్లికి ఉంది. సో కేసీఆర్ కు చాలా సన్నిహితుడు. అయితే మరి ఇప్పుడు ఆయన బీజేపీ పార్టీలో చేరేందుకు కొన్ని ప్రయత్నాలను అయితే ప్రారంభించారు. ఎందుకనంటే ఆయన కొన్ని అక్రమ మైనింగ్ కేసులను ఎదుర్కొంటా ఉన్నారు. సో త్వరలోనే ఆయన పైన కేసులు నమోదై ఆయన జైలుకు కూడా వెళ్లే అవకాశాలు మెండుగా కనిపిస్తా ఉన్నాయి. అందుకే తన ఆత్మరక్షణ కోసం బీజేపీ గూటికి చేరితే ఆయనను ఆయన సంరక్షించుకోవచ్చు అనేసి ఒక భావనలో ఉన్నారు. సో దీంతో ఆయన అటు బీజేపీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ అంటే ఆ పార్టీలో మంత్రిగా పనిచేశారు, కానీ బీఆర్ఎస్ కు మొన్న చూసినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలేదు. ఓట్ శాతం కూడా పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి, కేవలం 17% ఓటింగ్ మాత్రమే ఆ పార్టీకి నమోదైనటువంటి పరిస్థితుల్లో ఆయన పార్టీ మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఈటెల రాజేందర్తో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ మధ్య కొంత ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి తరుణంలో ఆయన పార్టీ మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఆయన చదువు విషయానికి వచ్చినట్టయితే కూడా కొంత కాంట్రవర్సరీ ఉంది. కేవలం 5వ తరగతి చదివినటువంటి వ్యక్తిని మంత్రిగా నియమించారంటూ కూడా గతంలో విమర్శలు చేసినాయి ప్రతిపక్ష పార్టీలు. సో ప్రస్తుతం అయితే బీజేపీ తెలంగాణలో చాప కింద నీరులాగా ప్రవహిస్తూ ఉంది. చాప కింద నీరులాగా మెల్లమెల్లగా మొన్న మనం చూసుకున్నట్టయితే కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో బీజేపీ రోజు రోజుకు బలమైన పార్టీగా ఎదుగుతోంది తెలంగాణలో. సో అందుకోసం ఇటు కాంగ్రెస్తో అయితే మంచి సంబంధాలు లేవు, రేవంత్ రెడ్డితో మంచి సంబంధాలు లేవు. సో కాంగ్రెస్ నాయకులను పదే పదే విమర్శించినటువంటి సందర్భం ఉండే ఆయన మంత్రిగా పనిచేసినటువంటి తరుణంలో కాంగ్రెస్ నేతలు కూడా ఎర్రబెల్లిని చాలాసార్లు విమర్శించినటువంటి పరిస్థితులు ఉండే. సో ఇప్పుడు కాంగ్రెస్ కూడా కొంతమంది పేర్లను లిస్ట్ తయారు చేసుకుంది, వాళ్ళ పేర్లు రాసుకొని. సో అట్లాంటి నేతలు ఎవరైతే మంత్రులుగా పనిచేసి ఎమ్మెల్యేలుగా పనిచేసి స్కామ్లు చేసిరో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళ చిట్టా విప్పే పనిలో ఉంది. ఓవైపు ఈడీని అదేవిధంగా సిబిఐని రంగంలోకి దించుతుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లోనే వాటి నుంచి తప్పించుకునేందుకు ఆత్మరక్షణలో పడేందుకు బీజేపీ శరణు కోరుతున్నట్టు తెలుస్తోంది. సో ఈ లిస్టులో ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా చేరిపోయారు. సో ఆయన బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు, ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి. సో కొన్ని కేసుల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందనేసి వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక బీజేపీ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళని ఎందుకు చేర్చుకోవాలి అని ఆలోచిస్తుందంటే, సో పొలిటికల్గా ఇప్పటికే బలంగా ఉంది బీజేపీ పార్టీ తెలంగాణలో. సో నెక్స్ట్ రాబోయే ఎన్నికల కల్లా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి వెళ్ళాలి అనేసి నేతలు భావిస్తూ ఉన్నారు. అందుకోసమే కొంత ఈగోలను పక్కన పెట్టి కూడా వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు కరీంనగర్లో చూస్తే గంగుల కమలాకర్ కూడా బీజేపీలోకి వచ్చేందుకు తనకేమీ అభ్యంతరం లేదంటూ కూడా బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు. అదేవిధంగా ఇటు ఎర్రబెల్లి బీజేపీలో చేరినా కానీ స్వాగతిస్తాం, అంటే ఎవరు వచ్చినా స్వాగతిస్తామంటూ కిషన్ రెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎవరు వచ్చినా కానీ తలుపులు తెరిచే ఉంటాయంటూ వాళ్ళు ఒకవైపు నుండి చెప్తున్నటువంటి సందర్భం అయితే ఉంది కాబట్టి. సో ఇప్పుడు అధికారంలో ఎట్లాగో లేరు, సో తప్పించుకునే పనిలో పడుతున్నారు ఈ నేతలంతా. సో అందుకోసం అనేసి బీజేపీ వైపు వాళ్ళు చూస్తున్నారు. సో దీంతో కొంతనైనా కొంత తమని తాము కాపాడుకోవచ్చు, కేసుల బారి నుంచి తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఇటు బీజేపీలో అయితే చేరేందుకు ప్రయత్నాలు అయితే మొదలుపెట్టినరు. సో ఇటు బీజేపీ కూడా పొలిటికల్గా, అంటే వీళ్ళు ఆల్రెడీ గెలిచినటువంటి అభ్యర్థులు, సో వీళ్ళకి ఆల్రెడీ బలం ఉంది, వీళ్ళకు ప్రజల్లో ఆదరణ ఉంది అనేసి భావించి సో వాళ్ళని చేర్చుకునే పనిలో బీజేపీ కూడా పడింది. ఇప్పుడు బీజేపీకి కనిపిస్తున్న రూట్ ఒకటి పార్టీని బలంగా తయారు చేసుకోవడం, రెండు వచ్చేసి ఎవరు వచ్చినా కీలకమైన నేతలు ఎవరు వచ్చినా వీళ్ళు ఎందుకంటే మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి అనుభవం వాళ్ళకు ఉంది కాబట్టి, సో వాళ్ళతో పార్టీకి ప్లస్ అవుతుందనేసి బీజేపీ భావిస్తూ ఉంది. సో అట్లాంటి సందర్భంలోనే ఇటు బీజేపీ రోజు రోజుకి ఇంకా బలం పుంజుకోవాలనేసి
ఆశించి మరి ఎవరు వచ్చినా కానీ వాళ్ళని చేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. సో మరి చూడాలి రాబోయే పరిస్థితులు ఎట్లా ఉంటాయి, తెలంగాణలో ఇంకా రాజకీయ పరిస్థితులు అయితే మారబోతున్నాయి. సో చాలామంది కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి జంప్ అవుతా ఉన్నారు. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకున్నట్టయితే తాటికొండ రాజయ్య గురించి కూడా మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఈ సందర్భంగా ఉంది. ఆయన్ను కాదనేసి కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. టికెట్ ఇస్తే ఆయన గెలిచిన తర్వాత తన కూతురుతో సహా పార్టీ మారి మళ్ళీ ఇంకోసారి ఎంపీ టికెట్ ఇచ్చినా కూడా తిరస్కరించినటువంటి పరిస్థితిలో కడియం కావ్య అయితే కాంగ్రెస్ కండువానుగా అప్పుకుంది. సో ఈ సందర్భంలోనే వాళ్ళు పార్టీ మారారు. ఇటు ఉన్నది తాటికొండ రాజయ్య, ఆయన ముందే ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఫలితం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. సో తిరిగి మళ్ళీ తన సొంత గూటికి అంటే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్తో కూడా తాటికొండ రాజయ్యకు మంచి సంబంధాలు లేవు. సో మంచి సత్సంబంధాలు లేని తరుణంలో ఆయన కూడా బీజేపీ పార్టీలో చేరేందుకు ఎక్కువగా స్కోప్ ఉంది. ఇటు బీజేపీ పార్టీ సామాజిక వర్గాల ప్రాతిపదికన కూడా క్యాండిడేట్స్ని తీసుకుంటా ఉంది. అటు కరీంనగర్లో బీసీ నేత అయినటువంటి గంగుల కమలాకర్, అటు అదేవిధంగా ఇటు ఎర్రబెల్లి దయాకర్ని కూడా తీసుకున్నట్టయితే ఆయన కూడా విలమ సామాజిక వర్గం తోడవుతుందనేసి అట్లా భావిస్తూ ఉన్నారు. అంటే సామాజిక సమీకరణ కూడా చేసుకునే దిశగా ఇటు బీజేపీ వెళ్తూ ఉంది. మరోవైపు చూసుకుంటే ఇప్పుడు తాటికొండ రాజయ్య ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన కూడా వీళ్ళని ఇట్లా కొంతమందిని పార్టీలోకి తీసుకుంటే అన్ని సామాజిక వర్గాల నేతలు ఉంటారు కాబట్టి పార్టీకి అన్ని వర్గాల నుంచి ఓటు బ్యాంకును రాబట్టుకునే పనిలో అయితే బీజేపీ పడింది. మరి చూడాలి ముందు ముందు ఏ విధంగా ఉండబోతోందో.